హాయ్ హలో వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ బిగ్ బాస్ సీజన్ 6 స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఆరోహి వర్సెస్ రేవంత్, ఎవరిది తప్పు అనేది ఆల్రెడీ నా వీడియోలో చెప్పాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం అది ఖచ్చితంగా చూడండి. ఇక్కడ మనం రివ్యూ కాదు, కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం, బేసిక్ పాయింట్స్ మాట్లాడుకుందాం. హౌస్ మేట్స్ ఈ సీజన్లో చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, అలాగే రేవంత్ చేస్తున్న తప్పులేంటి, రివ్యూవర్స్గా వెళ్ళిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనే పాయింట్స్ మాత్రం చర్చించుకుందాం. ఫస్ట్ ఆరోహికి రేవంత్కి ఇష్యూ జరిగింది, ఆల్ స్టార్ క్విజ్ మనం చూసాము. అక్కడ ఆరోహి కొద్దిగా రియాక్ట్ అయింది, రేవంత్ కూడా డిస్కరేజింగ్గా మాట్లాడాడు ఆ అమ్మాయిని. తన యాటిట్యూడ్ని అయితే రేవంత్ ఖచ్చితంగా చూపించాడు. తర్వాత సారీ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా ఆరోహి అంత కన్సర్న్గా ఏం మాట్లాడలేదు. ఎందుకు లేడు అనేది మనకి తెలిసిందే. ఏడుగురు ఒకే పాయింట్తో నామినేట్ చేస్తే ఏ హౌస్ మేట్ అయినా కొద్దిగా అలాగే డిస్ట్రాక్టివ్ మోడ్లోనే ఉంటాడు, డిస్టర్బెన్స్లోనే ఉంటాడు. కొద్దిగా టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి, మళ్ళీ హౌస్ మేట్స్తో మింగిల్ అవ్వడానికి అయితే ఖచ్చితంగా టైం పడుతుంది. ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ ఒకే రేజ్ అని చెప్పారు. ఇక్కడే రేవంత్ నేను లాగానే ఉంటా, ఎందుకు మారాలి అన్న పాయింట్లో ఉన్నాడు, అలాగే లేదు నేను మారుతా అన్న పాయింట్లోనే ఉన్నాడు. అంటే ఇక్కడ డైలమాలో ఉన్నాడు, గోడ మీద పిల్లిలాగా అటు జంప్ చేయాలా ఇటు జంప్ చేయాలా, నేను మార్చుకోవాలా క్యారెక్టర్, లేదా మై సెల్ఫ్ నేనులాగా ఉండాలా అని. నేనులాగానే ఉంటా, ఇచ్చి పారేస్తే ఎవరికైనా సరే అంటే ఉంటా, లేదంటే వెళ్ళిపోతా. అంటే ఇది ఆడియన్స్కి నచ్చితే హౌస్లో ఉంటా, లేదంటే వెళ్ళిపోతా, ఈ వీక్ వెళ్ళిపోమన్నా నేను రెడీ అన్నట్లుగానే తను ఏది అనిపిస్తే అదే మాట్లాడేస్తున్నాడు. నేను ఇంతే అనే టైప్లో ఉన్నాడు మనోడు. ఒక పాయింట్, తను తనలాగా ఉంటే తప్పేంటి అనేది చాలామంది రైజ్ చేస్తున్న క్వశ్చన్. ఇక్కడ ఉంటే తప్పేం లేదు, కెమెరాలు ఉన్నాయని నటించాల్సిన అవసరం లేదు. ఇది చాలా సీజన్స్లో మనం చెప్పుకున్నాం, చాలామంది నటిస్తున్నారు సార్, కెమెరాలు ఉన్నాయని, ఓవర్ యాక్షన్ చేస్తున్నారు సార్ అని గత 5 సీజన్ల నుంచి చెప్పుకున్నాం. ఎవరైనా రియల్ క్యారెక్టర్ చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, కానీ నోరు మాత్రం అదుపులో పెట్టుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ చెప్తున్న పాయింటే. వేరే పార్టిసిపెంట్స్కి కూడా అవకాశం ఇస్తూ ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వడం అనేది రేవంత్ నేర్చుకోవాల్సిన అంశం, అది ఖచ్చితంగా చేయాల్సిన పనే. ఇదే రేవంత్కి చెప్పడానికి హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక విశ్వ ప్రయత్నం అనేదే చేస్తున్నారు, కానీ మనోడు వినే స్టేజ్లో లేడు. నేను వినే స్టేజ్లో లేను, చెప్పే స్టేజ్లోనే ఉన్నా అంటూ ఇదే విషయాన్ని కిచెన్లో పింకి ఏదో చెప్పడానికి వస్తే ముఖం మీద చెప్పాడు. సింపుల్గా బాలాదిత్య మాత్రం చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు కూర్చోబెట్టి మరీ రేవంత్కి. తెల్ల పేపర్ మీద ఒక మచ్చ ఉంది, నల్ల మచ్చ, నీకేం కనపడుతుంది అంటే నాకు మచ్చే కనిపిస్తుంది అన్నాడు. అదే కనిపిస్తుంది చూసుకో అని చాలా కూల్గా చెప్పాడు బాలాదిత్య. అది ఎగ్జాక్ట్లీ రైట్, ఇక్కడ బాలాదిత్య చెప్పింది ఇదే విషయం. ఇక ఆదిరెడ్డి ఇంకా గీతు కూడా మొత్తుకునే విషయం కూడా ఇదే, కానీ చెప్పే విధానమే చాలా తేడాగా ఉంది. అదే ట్రిగ్గర్ చేస్తుంది రేవంత్ని. ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఆరోహి వచ్చి సారీ చెప్తుంది, రేవంత్ మాట్లాడుతున్నాడు, మధ్యలో గీతు కల్పించుకుంది, ఆదిరెడ్డి ఏదో మాట్లాడబోతుంటే మధ్యలో మీరు మాట్లాడద్దు బ్రదర్, మా ఇద్దరు ఇష్యూ మేము తేల్చుకుంటున్నాం కదా అంటూ అక్కడ ఇరిటేట్ అయ్యాడు రేవంత్. ఇదే ఆదిరెడ్డి గీతులకి బాగా ట్రిగ్గర్ కూడా అయింది కొద్దిగా. ఇక చంటీతో అర్జున్ కళ్యాణ్ వీళ్ళతో రేవంత్ ఒక డిస్కషన్ పెట్టేటప్పుడు నేను ఇక్కడికి షో చూసి రాలేదని చెప్పి నేను నాలాగే ఉన్నాను, నేను ఏదో పెద్ద మైండ్లో ఏది క్యాల్కులేటెడ్గా అనుకోలే, ఎలా ఆడాలి ఎలా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలని ప్లాన్ చేసుకుని రాలేదు అన్నాడు రేవంత్. ఇక్కడే చంటి ప్లాన్ చేసుకుని వచ్చిన ఏం పీకలేరులే, ఏం పీకేది ఏం లేదు అన్నాడు. అవును నేను అదే చెప్తున్నా, ఏం పీకలేరు అంటూ రేవంత్ కూడా దాన్ని రిపీట్ చేశాడు. ఇక్కడ ఆదిరెడ్డి కల్పించుకుని ప్లాన్ చేసుకుని వచ్చినా ఏం వర్కౌట్ అవ్వదు బ్రదర్, ఏం పీకలేరు అంటూ దూరం నుంచి మాట్లాడాడు. దీంతో రేవంత్ మళ్ళీ ట్రిగ్గర్ అయ్యాడు. రేవంత్ కూడా నేను కూడా అదే చెప్తున్నా బ్రదర్ అని మాట్లాడేసరికి, అది కాదు బ్రదర్ నువ్వు పెద్ద సింగర్వి ఇండియన్ ఐడియల్వి, ఆ మాటలేంటి బ్రో అని మాటలనేది మాట్లాడేశాడు. మధ్యలో మీకేమైంది, నేను మాట్లాడుకుంటున్నా నేనేదో నా బాధ చెప్పుకుంటున్నా, మధ్యలో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేసరికి, నేను హౌస్ మేట్ని బ్రదర్ మాట్లాడే రైట్ ఉంటుంది అన్నట్లుగా చెప్పాడు ఆదిరెడ్డి. ఇక్కడే రేవంత్కి మండింది, హౌస్ మేట్ అయితే ఏంటి బ్రో ఏంటి అన్నట్లుగా లేచాడు. ఇక్కడే టంగ్ స్లిప్ అయ్యాడు రేవంత్, నేను సోషల్ మీడియా నుంచి రాలేదు అన్నాడు. ఆ పాయింట్ దొరికింది, పట్టేసుకున్నారు. అయితే ఇక్కడే అన్నీ ప్లాన్ చేసుకుని రాలేదు, ఎలా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి అనేది నేను క్యాల్కులేటెడ్గా లేను అనేది పాయింట్ రేవంత్ది, కానీ నోరు జారి మాత్రం నేను సోషల్ మీడియా నుంచి రాలేదు అనేసాడు. అది మాత్రం మిస్టేక్, నో డౌట్. ఈ పాయింట్ ఆదిరెడ్డి ఇంకా గీతు ఇద్దరు పట్టుకున్నారు. సోషల్ మీడియా నుంచి వస్తే చిన్న చూప అంటూ సాగదీశారు. ఎవరైనా సరే హౌస్లో ఈక్వలే అంటూ చెప్పాడు ఆదిరెడ్డి, నువ్వు ఎంత రిచ్ అయినా
నువ్వెంత పోటుగాడివైనా నువ్వెంత ఇదైనా అనే ఉద్దేశంతో, పోటుగాడు అనలేదు, నువ్వెంత రిచ్ అయినా సరే హౌస్ మేట్లకు వచ్చేసరికి ఆల్ ఆర్ ఈక్వల్ అన్నాడు. ఇది అబ్సల్యూట్లీ కరెక్టే. ఈ పాయింట్ రేవంత్కి తెలియదా అనేది ఇక్కడ క్వశ్చన్. రేవంత్కి కూడా తెలుసు కదా, కానీ శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదు, నాగార్జున వచ్చి చెప్తేనే కానీ రేవంత్కి అర్థం కాదు. ఇది మాత్రం క్లియర్. ఎందుకని చెప్తున్నానంటే, నామినేషన్స్ అప్పుడు అందరూ కూడా మొత్త కంఠంతో మొత్తుకున్నా కూడా చెలించని రేవంత్ నాగార్జున వచ్చి చెప్తే కొద్దిగా మారే ఛాన్స్ అయితే ఉంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఫస్ట్ వీక్లో మీకు గుర్తుండే ఉంటుంది, సీజన్5లో శ్రీరామచంద్ర కూడా లాస్ట్ సీజన్లో ఇలాగే ఉన్నాడు. ఫస్ట్ తన రియల్ క్యారెక్టర్ నేను ఇట్లానే ఉంటాను, నా ఫేస్ ఇదే, అదే చూపిస్తా ఆడియన్స్కి అని చాలా అగ్రెసివ్గానే ఆడాడు. తర్వాత నాగార్జున వచ్చి చెప్తే కొంచెం పద్ధతి స్టైల్ మార్చాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, రివ్యూవర్స్ ఏం జడ్జిలు ఏం కాదు. బయట ప్రేక్షకులకి ఇలా మాట్లాడితే బ్యాడ్ అయిపోతావు, ఇది నచ్చదు, నువ్వు అసలు ఇలా ఉంటే నచ్చదు అని హౌస్లోంచి వెళ్ళిపోతావు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అది మనందరం కూడా చూసాం, ఆ వెళ్ళిపోతే వెళ్ళిపోతాడులే, నీకు కాంపిటేటర్ తగ్గుతాడని గీతు కూడా సెటరిక్గా మాట్లాడుతుంది. అది మాత్రం ఖచ్చితంగా తప్పే. ఒక కంటెస్టెంట్ బిహేవియర్ని అనాలిసిస్ చేయడం అనేది ముమ్మాటికి తప్పే. నేను ఇక్కడ బిహేవియర్ గురించి మాత్రం చెప్తున్నా, అది హౌస్లో ఉన్నవాళ్ళు. నేను చెప్పేది కేవలం బిహేవియర్ గురించే, నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకోవచ్చు, బిహేవియర్ గురించి మనం హౌస్లో ఉండి మాట్లాడద్దంట. నా గేమ్ గురించి చెప్పండి, నువ్వు ఇలా మాట్లాడుకు, వేరే వాళ్ళని అలా అనద్దు. ఈ పాయింట్ కరెక్ట్ కాదు, ఈ పాయింట్ రైట్, ఈ పాయింట్ తప్పు, ఇలా ఎవరికి వాళ్ళే గేమ్ అనలైజ్ అనేది చేస్తున్నారు. ఈ సీజన్లో హౌస్ మేట్స్ అందరూ కూడా చేస్తున్న మిస్టేక్ ఇదే. దీనిపైన ఇంకో వీడియో కూడా చేస్తున్నా, అది కూడా చూడండి. ఇక ఆదిరెడ్డి గీతు ఇద్దరు కూడా గేమ్ని అనాలిసిస్ చేస్తున్నారు, హౌస్ మేట్స్ని ఒక అంచనాలు వేసేస్తున్నారు. ఈ విషయం గీతునే చెప్పింది కూడా, మేబీ నేను అనాలిసిస్ చేసి చేసి మేబీ నాకు ఇది అలవాటు అయిపోయిందేమో అందరి గురించి చెప్పడం అంటూ తనదాని స్టైల్లో మాట్లాడింది. ఇక్కడ అనాలిసిస్ చేయడం తప్పు కాదు, కానీ తోటి కంటెస్టెంట్ని అందులోనూ నువ్వు ఇలా యాటిట్యూడ్ చూపిస్తున్నావు, ఇలాగే ఉంటే జనాలు బయటికి పంపించేస్తారు అని మాట్లాడటం గురించి మాత్రమే చెప్తున్నా నేను, అది మాత్రం తప్పు. ఈ వీడియోలు వీకెండ్ ఖచ్చితంగా నాగార్జున ప్లే చేసి హౌస్ మేట్స్ అందరికీ చూపిస్తే, ఇదిగో వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు గేమ్లో ఇలా ఉన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా వేరే లెవెల్లో ఉంటుంది. ముఖ్యంగా ఆదిరెడ్డి గీతూ రాయల్ ఇద్దరు కూడా జోస్యం చెప్పడం అనేది ఎక్కువైపోయింది. త్వరలో ఈ బిహేవియర్ ఉంటే ఎలిమినేట్ అయిపోతామని చెప్పేస్తున్నారు. ఇప్పుడు కాంపిటీషన్ కూడా తగ్గుతుందని గీతూ కూడా చెప్తుంది. ఇక్కడే ఆదిరెడ్డి అట్లట్లొద్దు, నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్తోనే ఆడి టైటిల్ కొట్టాలన్నట్టు కూడా ఆదిరెడ్డి మాట్లాడుతున్నాడు. ఆడియన్స్ ఒపీనియన్ అంతగా రీడ్ చేసే కెపాసిటీ హౌస్లో కూర్చుని చెప్పడం అనేది కరెక్ట్గా అనిపిస్తుందా అనే పాయింట్ ఖచ్చితంగా వీకెండ్ అడగాల్సిన పాయింట్. అసలు రేవంత్ చేసిన తప్పేంటి, స్ట్రైట్గా పాయింట్ మాట్లాడితే ఏముంది ఆన్సర్ నాకు వినాలని ఉంది. ఎందుకంటే ఆదిరెడ్డితో రేవంత్కున్న ఇష్యూ ఏంటి, దాని మీద మాట్లాడాలి, దాని మీద ఏం లేదు. అలాగే గీతూ రాయల్కిను రేవంత్కున్న ఇష్యూ ఏంటి, దాని మీద మాట్లాడాలి, డైరెక్ట్గా మాట్లాడాలి. ఆ పాయింట్ ఏంటి అనేది నాకు వినాలని ఉంది. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, స్టోర్ రూమ్లో బిర్యానీ దగ్గర స్టార్ట్ అయింది. నిజానికి ఫస్ట్ డేనే మీకు బిగ్ బాస్ గురించి కూడా అంతా తెలుసు అంటూ రేవంత్ అనేసరికి, అవునవును నాకు మొత్తం తెలుసు, ఇప్పుడు బిర్యానీ వస్తుంది, ఇప్పుడు బిర్యానీ వస్తుంది, అక్కడి నుంచి ట్రిగ్గర్ అయిన పాయింట్ ఇది, అక్కడి నుంచి స్టార్ట్ అవుతూనే వస్తుంది. తర్వాత రేవంత్ ట్రాష్ టీంలోకి వెళ్ళి మాట్లాడటం, గేమ్లో యాటిట్యూడ్, ఎవరితోనైనా మాటలు దొరలేయడం చేశాడు. అందుకే 7 నామినేట్ చేశారు, అదే రీజన్ చెప్పారు. మీరు వినట్లేదు ఎవరు చెప్తున్నా కూడా, మీ ఇష్టానుసారం మాట్లాడేస్తున్నారనే చెప్పారు. ఇదే బాగా ట్రిగ్గర్ అయిపోతుంది రేవంత్కి. నేను కెమెరాలు ఉన్నాయని నటించను, నేను నాలాగా ఉంటా, ఇష్టం ఉంటే ఈ వారం ఉంటా, లేదంటే లేదు, అసలు నేను బిగ్ బాస్కి ఇలాగా వచ్చాను అలా వచ్చాను అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, అసలు ప్రాబ్లం ఏంటి బ్రదర్ అని ఆదిరెడ్డి అడిగినప్పుడు, నన్ను నామినేట్ చేసుకోండి అంటే నేను నామినేట్ చేయలేదుగా అన్నాడు ఆదిరెడ్డి. ఈ పాయింట్ ఆదిరెడ్డి అన్నప్పుడు మరి రేవంత్ కూడా ఆదిరెడ్డితో ఎలాంటి ఇష్యూ లేదు కదా, మరి సలహాలు ఇవ్వడం, నువ్వు ఇది మార్చుకో, అలాగ ఉండదు బ్రో, నువ్వు పెద్ద సింగర్వి, ఇండియన్ ఐడల్ అనుకున్నా, మాటలేంటి బ్రో, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది పాయింట్. ఇక్కడ రేవంత్ మిస్టేక్స్ చేయట్లేదని నేను అనట్లా, ఎవరితో ఇష్యూ ఉందో వాళ్ళే మాట్లాడితే పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా వినండి, ఆరోహితో గొడవ అయినప్పుడు సూర్య మధ్యవర్తిత్వం చేశాడు, ఇది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరు ప్రాబ్లం ఉంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఆరోహి కూడా కంటెస్టెంటే కదా, ఆ అమ్మాయికి తెలియదా గేమ్ ఎలా ఆడాలనేది. ఆ అమ్మాయి వచ్చి డైరెక్ట్గా రేవంత్తో మాట్లాడుకుని ఇష్యూని సెటిల్ చేసుకోవచ్చు. ఇదే విషయం ఖచ్చితంగా నాగార్జున చెప్తారు, నో డౌట్. అంతే, ఇదే విషయం ఆదిరెడ్డి తన రివ్యూస్లో కూడా చాలాసార్లు చెప్పాడు కూడా, మరి ఆ పాయింట్ ఎందుకు మర్చిపోయాడు అనేది ఇక్కడ పాయింట్.
ఇంకా కొన్ని మాట్లాడుకుందాం. ముఖ్యంగా గీతు బిగ్ బాస్ని చదివేసినట్టుగా మాట్లాడుతుంది, అలాగే ఆదిరెడ్డి సైలెంట్గా గేబ అబ్జర్వ్ చేస్తూ ఎస్ నేను ఇది అబ్జర్వ్ చేస్తున్నా ఇది అబ్జర్వ్ చేస్తున్నా అని ఏదో మాట్లాడలేని చెప్తున్నాడు. అంతేకాదు ఆరోహి ఏడుస్తుంటే మాట్లాడచ్చు కదా అంటూ రేవంత్కు ఒక సలహా ఇచ్చాడు యాక్చువల్గా గార్డెన్ ఏరియాలో. మరి ఇదే సలహా ఆరోహికి కూడా ఇవ్వచ్చు కదా, ఆరోహికి ఎందుకు ఇవ్వలేదు, వేలు చూపించి మాట్లాడింది, నీ ఫేస్ చూసి మాట్లాడాలని అనిపించట్లా, అసలు నాకు నీ ఫేసే చూడబుద్ది అట్లా, ఇలా కొన్ని డైలాగులు కూడా తను కూడా వేసింది. మరి అవేమీ ఆదిరెడ్డికి వినిపించలేదా? ఇదే విషయం రేవంత్కి కూడా చెప్పాడు, నిన్ను అనలేదు కదా నిన్ను అంటే తెలుస్తుంది అని రేవంత్ ఇదే విషయం ఆదిరెడ్డికి చెప్పాడు. ఎందుకంటే తన వరకు వస్తే కానీ అది ఆ ఆవేశం ఎలా ఉంటుంది, ఆ కోపం ఎలా ఉంటుంది అనేది తెలియదు ఎవరికి కూడా. అంతే పక్కన వాళ్ళని అంటే ఈజీగా సలహా ఇచ్చేస్తాం, అదే మన వరకు వస్తే మాత్రం ట్రిగ్గర్ అయిపోయి ఇచ్చి పడేయాలనుకుంటాం. నిన్ను అనలేదు కదా నిన్నంటే తెలుస్తుంది బ్రదర్ అంటూ అక్కడ రేవంత్ కూడా చెప్పాడు. పడింది నేను అన్నది నన్ను బ్రదర్ అంటూ మాట్లాడాడు. నిజమే ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్క హౌస్ మేట్కి కూడా వస్తుంది. రేవంత్ మాట్లాడడానికి ట్రై చేస్తుంటే నన్ను గెలకద్దు అని చెప్పింది ఆ అమ్మాయి ఆరోహీరావు, అది కూడా హౌస్ మేట్స్ చెప్పాల్సిందే ఆ అమ్మాయికి. మరి అప్పుడే మాట్లాడుకుని సార్ట్అవుట్ చేసుకోవచ్చు కదా, ఆన్ ది స్పాట్స్ సార్ట్అవుట్ చేసుకోవాలని చాలామంది చెప్తూ ఉంటారు కదా, మరి చేయాలి కదా. నామినేషన్స్ అప్పుడు బిగ్ బాస్ చీపురు పంపించు అంటూ అర్జున్పై కౌంటర్ కూడా వేసింది. ఇలా మాట్లాడేటప్పుడు ఆదిరెడ్డి మరి ఆరోహికి కూడా సలహా ఇవ్వాలి కదా. అంతేకాదు ఇనియా సుల్తానా కూడా ఓవర్గానే మాట్లాడుతుంది, చాలా విషయాల్లో చాలా దాంట్లో మిస్అండర్స్టాండ్ అయిపోతూ కూడా మాట్లాడుతుంది. మరి ఆవిడికి కూడా సలహాలు ఇవ్వలేదు కదా, వై రేవంత్, రేవంత్కే ఎందుకు యాటిట్యూడ్ ప్రాబ్లం అని నిరూపించడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా? ఇక్కడ నిన్న జరిగిన ఎపిసోడ్లోనే మాట్లాడుకుందాం, మధ్యలో రావద్దు బ్రదర్ అని కూల్గా చెప్పాడు, అయినా కూడా నేను హౌస్మేట్ని బ్రో అన్నాడు. దీంతో రేవంత్ బాగా ట్రిగ్గర్ అయ్యాడు, మనకు చూసాం కూడా. ఇక్కడ సోషల్ మీడియా నుంచి రాలేదు నేను అని నోరు జారేశాడు, ఇది ఖచ్చితంగా రేవంత్ మిస్టేకే, నో డౌట్. రేవంత్ అహంకారం అనేది క్లియర్గానే కనిపిస్తోంది, నో డౌట్, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ హౌస్మేట్స్ అది కరెక్ట్ చేయాలి అంటే సరిచేసేయాలి, రేవంత్ని మార్చేయాలి అని ఎందుకు ఫీల్ అయిపోతున్నారు అనేది పాయింట్. ఇక్కడ వీకెండ్ నాగార్జున చెప్తేనే కానీ వినే స్టేజ్లో లేరు, ఏ పార్టిసిపెంట్ అయినా అంతే, పక్క పార్టిసిపెంట్ చెప్తే కాదు, నాగార్జున చెప్తే శంకంలో పోస్తే కానీ తీర్థం కాదు అన్నట్లు ఉంటుంది ఎవరిదైనా అంతే బిహేవియర్. ఇది అన్ని సీజన్స్లో జరిగేదే, కానీ ఇప్పుడు మన హోస్ట్ నాగార్జున ఖచ్చితంగా వేరే పాయింట్స్ పట్టుకుని ఇవన్నీ గాలికి వదిలేస్తారు, నో డౌట్. హౌస్లో మొగుడు పిల్లలు వెళ్ళి వాళ్ళ రొమాన్స్ అక్స్ వీటి గురించి తప్ప ఈ మెయిన్ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా వదిలేస్తారు. హౌస్లో బిగ్ బాస్ రివ్యూవర్స్ జడ్జిలేం కాదు, వీళ్ళు బాగా ఆడుతున్నారు గెలుస్తారు, వీళ్ళు బాగా ఆడట్లేదు ఓడిపోతారని చెప్పడానికి జరిగింది కేవలం ఒక్క వారం ఆటే, ఇంకా చాలా వారాలు ఆట ఉంది. చంటి ఈ విషయంలో నాకైతే బాగా నచ్చాడు, ఎందుకంటే తన టర్న్ వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తున్నాడు. నామినేషన్స్ అప్పుడు రీజన్స్ చెప్పినప్పుడు సరే చెప్పండి చెప్పండి రీజన్స్ అని లాస్ట్లో వెళ్ళి తను చాలా క్లియర్గా తను ఏమనుకుంటున్నాడు చెప్పాడు, తను ఏం వర్క్ చేస్తున్నాడో కూడా చెప్పాడు, ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది అది. ఇక్కడ హౌస్మేట్స్ క్లాప్ కొట్టేసరికి చంటీని ఎలాగైనా ఏదైనా పాయింట్లో తప్పుపట్టాలని గీతు చూసి అదే ఆన్ ద స్పాట్ నామినేషన్స్ అప్పుడు నేను కూడా మాట్లాడతా, నాకు కూడా రైట్ ఉంటుంది, నేను కూడా హౌస్మేట్నే, ఆన్ ద స్పాట్ నేను మాట్లాడాలి, బిగ్ బాస్ రైట్ ఉండదా మాకు అన్నట్లు మాట్లాడింది. మీరు ఎవరిని ఇన్వాల్వ్ అవనివ్వరు, అసలు వేరే వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోరు, వచ్చి ఒక టీము డిస్కషన్ చేసుకుంటే అసలు నేను ఏదైనా చెప్పాలి, నేను చెప్పేది వింటేనే కదా, నేను చెప్పేది బాగుందో లేదో మీకు తెలిసేది అన్నట్లు ఒక పాయింట్ పట్టుకుని చంటీని నిలదీసింది. ఓటింగ్కి వెళ్ళిపోతారంటూ చంటీలోని లోపాన్ని చూపించే ప్రయత్నం చేసింది, దీంతో చంటీ ఫుల్గా క్లాస్ పీకాడు. అసలు సిసలైన టాస్క్ ఏదైనా వస్తే హౌస్మేట్స్ లోపల ఏముంది అనేది చాలా క్లియర్గా స్పష్టంగా తెలిసిపోతుంది. ముసుగు వేసుకుని ఎవరు గేమ్ ఎక్కువ కాలం ఆడలేరు అది మనం చాలా సీజన్స్ నుంచి చూస్తున్నాం, ఇది ఆడియన్స్కి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అది మ్యాటర్. ఇక రివ్యూస్ అనేది వస్తున్నాయి, అనాలిసిస్ అనేది వస్తున్నాయి, ఇంకొక వీడియో కూడా వస్తుంది, అది కూడా చూడండి. జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే రేవంత్ గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది మాకు వీడియో తీసి పంపించండి. మా వాట్సాప్ నెంబర్ గుర్తుందిగా 9849410062. పరిటాల మూర్తి అని టైప్ చేయండి, నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ ఇన్స్టా ఫాలో అవ్వండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బై. Hi, this is Ankita. Please subscribe GNN YouTube channel. Thank you.